హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సెమల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో వ్యూ టూల్ బార్ గురించి అయితే చూసాం సో ఈ వీడియోలో స్కెచ్ టాపిక్ లో ఉండే టూల్స్ ఒక్కొక్కటిగా చూద్దాం సో అయితే ఇక్కడ ఫస్ట్ మనం స్కెచ్ లేకపోతే ఎంటర్ అవుదాం సో ఇలా స్కెచ్ లెక్స్ ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ స్కెచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన ప్లేన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి అయినా మీకు కావాల్సిన ప్లేన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఈ ట్రీలో ఇక్కడ క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్లేన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ టోటల్ గా త్రీ ప్లేన్స్ అయితే ఉంటాయి ఆ త్రీ ప్లేన్స్ ఏంటి అంటే ఫ్రంట్ ప్లేన్ టాప్ ప్లేన్ రైట్ ప్లేన్ సో వీటిలోంచి ఏ ప్లేన్ అయినా ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు సో అయితే ఇక్కడ మాక్సిమం మనం తీసుకునేది మాత్రం ఫ్రంట్ ప్లేన్ సో చూడండి నేను కూడా ఇక్కడ ఫ్రంట్ ప్లేన్ అయితే పిక్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ఈ స్కెచ్ టాపిక్ లోనే ఒక్కొక్క టూల్ గురించి అయితే చూద్దాం ఇక్కడ ఈ స్కెచ్ టాపిక్ లో ఫస్ట్ వన్ చూసినట్లయితే లైన్ సో ఇక్కడ లైన్ లో ఉన్న సబ్ టైప్స్ మనం చూడాలంటే ఈ పర్టికులర్ ఆరో మీద క్లిక్ చేస్తే చాలు సబ్ టైప్స్ అయితే చూపిస్తాయి సో ఇలా సబ్ టైప్స్ ఓపెన్ చేసి మనం ప్రతి ఒక్క టూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో అయితే ఇక్కడ లైన్ లో ఉన్న ఫస్ట్ టైప్ లైన్ సో ఇక్కడ మనం లైన్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత సో ఇదే లైన్ ని మనం ఎన్ని టైప్స్ లో డ్రా చేయొచ్చు అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అన్నట్టు సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఒక్కొక్కటిగా మనం యూజ్ చేస్తూ లైన్ అయితే క్రియేట్ చేద్దాం సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే యాస్కెచ్డ్ స్కెచ్డ్ సో ఇక్కడ యాస్కెచ్డ్ స్కెచ్డ్ అంటే మనం లైన్ ని ఎలా కావాలంటే అలా క్రియేట్ చేయొచ్చు సో పర్టికులర్ గా హార్జాంట్లు గా ఉండాలి లేదా వర్టికల్ గా ఉండాలి లేదా ఇదే పర్టికులర్ యాంగిల్ లో ఉండాలి అని కాకుండా మీకు ఎలా కావాలంటే అలాగే టూ పాయింట్స్ అయితే చూపించవచ్చు సో అలా చూపించిన వెంటనే ఇక్కడ లైన్ అయితే క్రియేట్ అయింది సో చూడండి ఇక్కడ లైన్ అయితే క్రియేట్ అయింది కానీ సో ఇక్కడ టూల్ అయితే డిస్కనెక్ట్ అవ్వలేదు సో ఇది కంటిన్యూ గా చైన్ టైప్ లో వస్తుంది సో ఇప్పుడు ఇది ఇక్కడ డిస్కనెక్ట్ అవ్వాలి అంటే మీరు టూ టైమ్స్ లెఫ్ట్ మౌస్ బటన్ అయితే క్లిక్ చేయండి సో టూ టైమ్స్ ఇక్కడ లెఫ్ట్ మౌస్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే టూల్ డియాక్టివేట్ అయిపోతుంది లేదా డైరెక్ట్ मेरे एस्केप कोड प्रेस चाहिए సో ఇది ఫస్ట్ టైప్ సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాంటల్ ఇక్కడ హార్జాం కనుక యాక్టివేట్ చేసినట్లయితే మీరు లైన్ ని ఓన్లీ హార్జాంటల్ డైరెక్షన్ లో మాత్రమే క్రియేట్ చేయొచ్చు సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే వర్టికల్ సో ఇక్కడ ఈ వర్టికల్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే ఓన్లీ అయితే వర్టికల్ డైరెక్షన్ లో మాత్రమే మీరు లైన్ అయితే క్రియేట్ చేయొచ్చు అన్నట్టు సో ఇలాగ పర్టికులర్ గా వర్టికల్ లేదా హార్జాంటల్ డైరెక్షన్ లో మీరు ప్రొఫైల్ ని క్రియేట్ చేయాలి అంటే సో ఇక్కడ డైరెక్షన్స్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే యాంగిల్ సో ఇక్కడ మీరు యాంగిల్ కనుక యాక్టివేట్ ట్లయితే సో ఇక్కడ ముందుగానే మీరు ఆ పర్టికులర్ యాంగిల్ అయితే టైప్ చేయాల్సి ఉంటది సో ఇక్కడ మీరు యాంగిల్ కనుక టైప్ చేసినట్లయితే మీరు ఇచ్చిన యాంగిల్ లో ఆ ప్రొఫైల్ ఆ లైన్ అయితే క్రియేట్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫార్టీ ఫైవ్ అని ఇచ్చాను సో ఫార్టీ ఫైవ్ అని ఇవ్వడం వల్ల ఏంటంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ మెయింటైన్ చేస్తూ సో ఇక్కడ ఈ లైన్ అయితే క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం టైప్ చేసిన ఈ పర్టికులర్ ఫార్టీ ఫైవ్ యాంగిల్ అనేది సో ఇక్కడ పారామీటర్స్ కిందకైతే వస్తుంది అంటే ఇక్కడ పారామీటర్స్ మనం డైరెక్ట్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే తీసుకోవచ్చు అంటే ఒక లైన్ లెంత్ ని దాని యాంగిల్ ని మనం సో లైన్ క్రియేట్ చేసేటప్పుడే డైరెక్ట్ గా ఇచ్చి మనం క్రియేట్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే హారిజాంట్లు గాని వర్టికల్ గాని లేదా ఈ పర్టికులర్ యాంగిల్ అనే దానికి గాని సో ఇక్కడ ఈ మూడిటికి కూడా ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది సో చూడండి హారిజాంటల్ సో ఇక్కడ మనకి యాంగిల్ అనేది సో జీరో డిగ్రీస్ లో ఫిక్స్ అయిపోయింది సో ఎందుకంటే ఇక్కడ హార్జాంట్ల అంటే జీరో లేదా వన్ ఎయిటీ డిగ్రీస్ మాత్రమే వస్తుంది సో అదే విధంగా వర్టికల్ అని తీసుకున్నట్లయితే ఇది నైన్టీ డిగ్రీస్ ఇక్కడ నైన్టీ లేదా టూ సెవెంటీ డిగ్రీస్ వస్తుంది సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ యాంగిల్ సో ఇక్కడ మనం టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది లాక్ అవకాటో వచ్చింది సో ఇక్కడ ఈ పర్టికులర్ హార్జాంట్లు లేదా వర్టికల్ అనే దానికి లెంత్ లు మనం డైరెక్ట్ గా టైప్ చేయొచ్చు అదే విధంగా ఇక్కడ ఈ పర్టికులర్ యాంగిల్ అనే దానికి మాత్రం మనం లెంత్ అండ్ యాంగిల్ రెండింటినీ కూడా టైప్ చేయొచ్చు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హార్జాంట్ అని తీసుకుంటే సో చూడండి లెంత్ నాకు సో ఫిఫ్టీ కావాలి సో ఫిఫ్టీ ఇచ్చింటర్ష్ చే ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీ లెంత్ తో ఇక్కడ లైన్ అయితే క్రియేట్ అవుతుంది సో అయితే ఇక్కడ మీరు చూపించాల్సిందల్ల సో ఫస్ట్ పాయింట్ అలాగే నెక్స్ట్ పాయింట్ సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మీరు ఎంత డిస్టెన్స్ లో ఇచ్చినా కూడా ఇది ఫిఫ్టీ లెంత్ లైన్ మాత్రమే క్రియేట్ చేస్తుంది సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఫిఫ్టీ అనేది ఇక్కడ ఫిక్స్ చేశాను సో కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ అనేది వస్తుంది సో ఇలాగా ఇక్కడ మీరు పారామీటర్స్ అయితే యూజ్ చేయొచ్చు అన్నట్టు సో ఇదే విధంగా మీరు వర్టికల్ అనే దానికి తీసుకోవచ్చు అదే విధంగా ఈ పర్టికులర్ యాంగిల్ అనే దానికి తీసుకోవచ్చు సో ఇక్కడ వర్టికల్ అని తీసుకున్నా కూడా చూడండి డైరెక్ట్ గా ఫిఫ్టీ లెంత్ ఇంతకు ముందు నేను టైప్ చేసిన వాల్యూ అలాగే వస్తుంది సో మీరు చేంజ్ చేసుకుని టూ పాయింట్స్ చూపించవచ్చు సో అదే విధంగా ఇక్కడ మీరు ఈ పర్టికులర్ యాంగిల్ అనే దాని కనుక పిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ లెంత్ అండ్ పర్టికులర్ యాంగిల్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటది సో ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నాను అదే విధంగా నాకు కావాల్సిన యాంగిల్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ సో ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చేసి ఇక్కడ నేను ఎంటర్ అయితే ప్రెస్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ అయితే లొకేట్ చేస్తాను చూడండి సో ఫస్ట్ పాయింట్ చూపించిన వెంటనే ఇక్కడ ఈ డైరెక్షన్ అయితే పెడుతుంది సో మీరు ఏ డైరెక్షన్ అంటే అటు సైడ్ ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన ఆ పర్టికులర్ యాంగిల్ అండ్ లెంత్ వాల్యూస్ తో ఈ లైన్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ అదే విధంగా వన్ హండ్రెడ్ లెంత్ ఇచ్చాను కాబట్టి యాస్టిస్ గా అదే వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఈ లైన్ అయితే క్రియేట్ అనేది జరిగింది అన్నట్టు సో ఇదే విధంగా మిగిలిన ప్రొఫెషన్ కూడా మీరు ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది ఇస్తూ క్రియేట్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ లో చూసినట్లయితే టోటల్ గా ఫోర్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఇక్కడ ఈ ఫోర్ ఆప్షన్స్ అనేటి ఎప్పుడు చూపిస్తాయి అంటే మనం ఇక్కడ ఏ టైప్ తీసుకున్నా ఆ టైప్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆ అనేది తీసుకున్నాను చూడండి దీని ఆ స్కెచ్డ్ అనేది తీసుకోవడం వలన సో త్రీ మాత్రం వచ్చే అదే విధంగా ఇక్కడ సెకండ్ టైప్ తీసుకుంటే సో ఇక్కడ త్రీ వచ్చే అదే విధంగా థర్డ్ టైప్ కి త్రీ వచ్చే లేదా ఇక్కడ ఫోర్త్ తీసుకుంటే మాత్రం ఫోర్ ఆప్షన్స్ వచ్చాయి సో ఇది డిపెండింగ్ ఆన్ టైప్ అన్నట్టు సో ఇక్కడ మనం ఓరియంటేషన్ లో టైప్ తీసుకుంటాం ఆ టైప్ కి రిలేటెడ్ గా మనకి ఎన్ని ఆప్షన్ అవసరం ఉంటాయి సో అవన్నీ కూడా ఇక్కడ హైలైట్ అవడం అయితే జరుగుతుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో వీటిలోంచి ఏదైనా ఒకటైతే చూస్ చేసుకున్నాను సో ఇక్కడ ఈ ఫస్ట్ వన్ చూస్ చేసుకున్నాను సో దీన్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఫర్ కన్స్ట్రక్షన్ సో ఫర్ కన్స్ట్రక్షన్ ఎందుకు యూస్ చేస్తారంటే మనం ఏదైనా రిఫరెన్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ ఫర్ కన్స్ట్రక్షన్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తారు సో దీన్ని యాక్టివేట్ చేయకపోతే సో ఇలాంటి స్టాండర్డ్ ప్రొఫైల్స్ అయితే క్రియేట్ అయితే సో ఇలాంటి స్టాండర్డ్ ప్రొఫైల్స్ యూస్ చేసి మనం త్రీ డిజైన్స్ అయితే క్రియేట్ చేస్తాం లేదా టూ లో క్రియేట్ చేసిన ఏదైనా స్కెచ్ కి అనేది ఇవ్వగలుగుతాం సో అదే ఇక్కడ ఈ ఫర్ కన్స్ట్రక్షన్ అనేది యాక్టివేట్ చేసి ఏదైనా డ్రా చేస్తే ఆ డ్రా చేసిన ప్రొఫెసర్ అసలు త్రీ లో కనపడు సో అదే విధంగా వాటిని రెఫరెన్స్ కోసం మాత్రమే మనం యూజ్ చేస్తాం కాబట్టి స్కెచ్ లో మాత్రం చూపించడం అనేది జరుగుతుంది సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ కన్స్ట్రక్షన్ అనే దాన్ని యాక్టివేట్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ అయితే క్రియేట్ చేస్తాను చూడండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సో చూడండి ఇక్కడ ఈ లైన్ అయితే క్రియేట్ అయింది అదే విధంగా ఈ లైన్ చూసినట్లయితే ఇది డాటెడ్ లో వచ్చింది అంటే లైన్ టైప్ చేంజ్ అయిపోయింది సో ఇలాగా మనం ఈ కన్స్ట్రక్షన్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసి లైన్ అయితే క్రియేట్ చేయొచ్చు సో అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫినిటీ లెంత్ సో ఇక్కడ ఇన్ఫినిటీ లెంత్ అనేది దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే సో లైన్ ని ఇన్ఫినిటీ లెంత్ లో క్రియేట్ చేయాలంటే దీన్ని యాక్టివేట్ చేసుకుని సో మనం క్రియేట్ చేయొచ్చు అన్నట్టు సో అది కన్స్ట్రక్షన్ కోసం అయినా కావచ్చు లేదా నార్మల్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం కోసం అయినా కావచ్చు సో చూడండి ఇక్కడ ఇన్ఫినిటీ లెంత్ అనేది యాక్టివేట్ చేశాను కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అనే దాన్ని ఇప్పుడు డియాక్టివేట్ చేసి ఇక్కడ పర్టికులర్ గా హార్జాంటల్ అనే దాన్ని యాక్టివేట్ చేశాను సో ఇక్కడ మీరు ఓరియంటేషన్ లో ఏ టైప్ తీసుకున్నా సరే ఇన్ఫినిటీ లెంత్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ ఓరియంటేషన్ లో నేను తీసుకున్నది హార్జాంటల్ అదే విధంగా ఆప్షన్స్ లో ఇన్ఫినిటీ లెంత్ అనేది మాత్రమే తీసుకున్నాను మీకు కావాలంటే ఫర్ కన్స్ట్రక్షన్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే లొకేట్ చేస్తాను సో ఎందుకంటే ఇక్కడ హార్జాంటల్ డైరెక్షన్ అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి సింగిల్ పాయింట్ లొకేట్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా హార్జాండ్ గా ఒక ఇన్ఫినిటీ లైన్ మీరు క్లిక్ చేసిన దగ్గర క్రియేట్ అవడం అయితే జరుగుతుంది అన్నట్టు సో ఇలాగే ఈ పర్టికులర్ ఇన్ఫినిటీ లెంత్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా దీన్ని డియాక్టివేట్ చేస్తే మిడ్ పాయింట్ లైన్ అనేది ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మిడ్ పాయింట్ లైన్ అనేది సో మనం పిక్ చేసుకున్నట్లయితే లైన్ కి సంబంధించిన మిడ్ పాయింట్ అదే విధంగా ఎండ్ పాయింట్ ఈ రెండింటిని మనం చూపించవచ్చు ఇక్కడ హార్జాంటల్ డైరెక్షన్ అనేది లాక్ అయి ఉండడం వల్ల ఓన్లీ హార్జాంటల్ అయితే చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఒకవేళ వర్టికల్ అనేది కనుక పిక్ చేసుకున్నట్లయితే వర్టికల్ గా మిడ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ అని లైన్ క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు సో ఇదే విధంగా మీరు ఇక్కడ ఏ టైప్ తీసుకుంటే ఆ టైప్ కి తగ్గట్టు ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఓరియంటేషన్ లో మీకు కావాల్సిన టైప్ అనేది పిక్ చేసుకుని ఇక్కడ ఆప్షన్స్ లో మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసుకుని మీరు ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ వర్టికల్ గా ఇన్ఫినిటీ లెంత్ లో అది కూడా రెఫరెన్స్ ప్రొఫైల్ అయితే క్రియేట్ అయింది సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ టైప్ అనేది పిక్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఒకటి చూపిస్తాను ఇదేంటంటే యాడ్ డైమెన్షన్ సో ఇక్కడ యాడ్ డైమెన్షన్ అనేది పిక్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ గా డైమెన్షన్స్ అయితే మనకు చూపించడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ నేను అయితే యాంగిల్ టైప్ అనేది పిక్ చేసుకున్నాను ఓరియంటేషన్ లో అదే విధంగా ఆప్షన్స్ లో నుంచి ఇక్కడ ఇన్ఫినిటీ అనేది డియాక్టివేట్ చేశాను అదే విధంగా కన్స్ట్రక్షన్ కూడా డియాక్టివేట్ చేశాను అలాగే మిడ్ పాయింట్ అనేది కూడా డియాక్టివేట్ అనేది చేశాను సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ డైమెన్షన్స్ మాత్రమే తీసుకున్నాను సో ఇక్కడ పారామీటర్స్ లో మళ్ళీ నాకు కావాల్సిన యాంగిల్ ఇక్కడ టైప్ చేస్తున్నాను సో అదే విధంగా లెంత్ కూడా టైప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫార్టీ ఫైవ్ లెంత్ అదే విధంగా ట్వంటీ ఫైవ్ యాంగిల్ అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకటి లొకేట్ చేస్తే చాలు డైరెక్ట్ గా మనం అక్కడ ఇచ్చిన ఆ పారామీటర్స్ తో ఇక్కడ ప్రొఫైల్ అయితే క్రియేట్ అవుతుంది సో ఇది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన డైమిషన్స్ కూడా డైరెక్ట్ గా చూపించడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్ గా సో నేను ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ ఇదే పర్టికులర్ యాంగిల్ అయితే ఇచ్చాను అదే విధంగా లెంత్ చూసినట్లయితే హండ్రెడ్ ఇచ్చాను కానీ ఇక్కడ డైమిన్షన్స్ అయితే చూపించలే కానీ ఇక్కడ చూపించాయి సో దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనం యాడ్ డైమిన్షన్స్ అనే ఆప్షన్ అనేది యాక్టివేట్ చేశాం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాయి సో ఇలాగ మీరు ఈ పర్టికులర్ యాడ్ డైన్షన్స్ అనే దాన్ని యాక్టివేట్ చేసి సో మీరు ఈ ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు సో ఇది లైన్ కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెక్టాంగిల్ సో చూడండి ఇక్కడ ప్రొఫైల్స్ అన్ని కూడా నేను ఇక్కడ రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ అయితే రెక్టాంగిల్ లో ఉన్న ఒక్కొక్క టైప్ అయితే చూద్దాం సో ఇక్కడ రెక్టాంగిల్ లో ఫస్ట్ టైప్ చూసినట్లయితే కార్నర్ రెక్టాంగిల్ సో కార్నర్ రెక్టాంగిల్ అనేది కనుక మనం లొకేట్ చేయాలంటే టూ కార్నర్ పాయింట్స్ లొకేట్ చేయాలి సో ఫస్ట్ కార్నర్ పాయింట్ అదే విధంగా అదర్ కార్నర్ పాయింట్ సో నెక్స్ట్ టైప్ మనం ఇక్కడి నుంచి అయినా పిక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు సో నేను ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ సెకండ్ టైప్ ఏంటి అంటే సెంటర్ రెక్టాంగిల్ ఇక సెంటర్ రెక్టాంగిల్ అంటే ఒక సెంటర్ పాయింట్ చూపించాలి అదే విధంగా కార్నర్ పాయింట్ మనం చూపించాలి సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే త్రీ పాయింట్ కార్నర్ రెక్టాంగిల్ సో త్రీ పాయింట్ కార్నర్ రెక్టాంగిల్ అంటే ఇక్కడ మనం త్రీ పాయింట్స్ అయితే చూపించాలి ఆ త్రీ పాయింట్స్ కూడా మనం ఎలా చూపించాలి అంటే చూడండి ఫస్ట్ లైన్ కి సంబంధించిన లేదా లెంగ్త్ కి సంబంధించిన ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ దాని తర్వాత ఏంటంటే విడ్త్ పాయింట్ చూపించాలి లేదా దీనికి పర్పెండికులర్ గా థర్డ్ పాయింట్ సో టోటల్ గా త్రీ పాయింట్స్ లొకేట్ చేస్తే చాలు ఆ త్రీ పాయింట్స్ ఎలా అంటే ఫస్ట్ టూ పాయింట్స్ కి థర్డ్ వన్ పర్పెండికులర్ సో ఇలా త్రీ పాయింట్స్ లొకేట్ చేసినట్లయితే ఈ త్రీ పాయింట్ కార్నర్ రెక్టాంగిల్ అయితే క్రియేట్ అవడం జరుగుతుంది అన్నట్టు సో నెక్స్ట్ వన్ త్రీ పాయింట్ సెంటర్ రెక్టాంగిల్ సో త్రీ పాయింట్ సెంటర్ రెక్టాంగిల్ అంటే ఒక సెంటర్ పాయింట్ లెంత్ అండ్ విడ్త్ పాయింట్స్ ఇస్తే సరిపోతుంది సో నెక్స్ట్ ఇక్కడ పారోగ్రామ్ సో ఇక్కడ ప్యారోగ్రామ్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత సో మీరు త్రీ పాయింట్స్ అయితే లొకేట్ చేయాల్సి ఉంటది సో చూడండి ఇది ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ అలాగే థర్డ్ పాయింట్ మీకు ఎంత యాంగిల్లో కావాలంటే అంత యాంగిల్లో మీరు ఇవ్వచ్చు సో చూడండి నేను ఇక్కడ క్లిక్ చేశాను సో ఇప్పుడు ఈ పారోగ్రామ్ అయితే క్రియేట్ అయింది సో దీనికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సో దీనికి మనం ఎగ్జాక్ట్ గా పర్పెడికులర్ లోనే థర్డ్ పాయింట్ చూపించాం సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్ పర్పెండికులర్ అని కాకుండా మనకు కావాల్సిన యాంగిల్ అయితే ఆ పాయింట్ అనేది లొకేట్ చేయడం అనేది జరిగింది అన్నట్టు సో ఇది రెక్టాంగిల్ అండ్ రెక్టంగిల్ లోనే సబ్ టైప్ ఎక్స్ప్లనేషన్ సో అలాగే నెక్స్ట్ స్లాట్స్ సో ఇక్కడ స్లాట్స్ లో కూడా సబ్ టైప్స్ అయితే ఉన్నాయి చూడండి సో వీటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే స్ట్రైట్ స్లాట్ ఈ స్ట్రైట్ స్లాట్ అనేది లెంత్ అండ్ రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటది అంటే ఇక్కడ లెంత్ కి సంబంధించిన టూ పాయింట్స్ చూపించాలి అదే విధంగా రేడియస్ పాయింట్ అనేది చూపించాల్సి ఉంటుంది సో అప్పుడే ఈ స్ట్రైట్ స్లాట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెంటర్ పాయింట్ స్ట్రైట్ స్లాట్ అంటే ఇక్కడ మనం సెంటర్ పాయింట్ అదే విధంగా లెంత్ పాయింట్ అలాగే రేడియస్ పాయింట్ అనేది చూపించాలి సో అలాగే నెక్స్ట్ వన్ త్రీ పాయింట్ ఆర్క్ స్లాట్ అంటే ఇక్కడ మనం త్రీ పాయింట్స్ చూపించాలి ఈ త్రీ పాయింట్స్ కూడా సో మనం ఎలా చూపించాలంటే ఫస్ట్ ఆర్క్ సంబంధించిన స్టార్ట్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ అలాగే ఇక్కడ ఆర్క్ సంబంధించిన రేడియస్ పాయింట్ సో ఇక్కడ రేడియస్ పాయింట్ చూపించేసిన తర్వాత షేప్ కి సంబంధించిన రేడియస్ పాయింట్ అంటే ప్రీవియస్ కి ఇచ్చిన రేడియస్ పాయింట్ దేనికి సంబంధించింది అంటే ఇక్కడ సెంటర్ ఆర్క్ సంబంధించిన రేడియస్ పాయింట్ సో అలాగే చివరిలో ఇచ్చిన రేడియస్ పాయింట్ దేనికి సంబంధించింది అంటే ఇక్కడ షేప్ కి సంబంధించిన రేడియస్ పాయింట్ సో ఇది గుర్తు పెట్టుకోవాలి సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సెంటర్ పాయింట్ ఆర్క్ స్లాట్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఆర్క్ స్లాట్ అంటే ఫస్ట్ మనం ఇక్కడ రెఫరెన్స్ సంబంధించిన సెంటర్ పాయింట్ అలాగే రెఫరెన్స్ సంబంధించిన రేడియస్ విత్ స్టార్టింగ్ యాంగిల్ పాయింట్ సో ఇక్కడ రేడియస్ పాయింట్ అలాగే స్టార్టింగ్ యాంగిల్ పాయింట్ ఒకేసారి తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు సో ఇక్కడ ఆ రెండింటికి సంబంధించిన పాయింట్ మనం ఒకేసారి లొకేట్ చేయాలి సో లొకేట్ చేసిన తర్వాత ఇదే రెఫరెన్స్ సంబంధించిన ఎండ్ పాయింట్ అనేది మనం చూపించాలి సో చూడండి ఇది మీకు ఏ డైరెక్షన్ లో కాంటే ఆ డైరెక్షన్ అయితే వస్తుంది ఇలాగ సో ఇక్కడ మీకు ఎండ్ పాయింట్ ఎక్కడ అక్కడ కాగా క్లిక్ చేసేయండి సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ షేప్ కి సంబంధించిన రేడియస్ పాయింట్ అయితే అడుగుతుంది సో ఆ రేడియస్ పాయింట్ మీరు చూపించేసినట్లయితే ఈ సెంటర్ పాయింట్ ఆర్క్ స్లాట్ అయితే క్రియేట్ అవడం జరుగుతుంది అన్నట్టు సో ఇది స్లాట్ అండ్ స్లాట్స్ లో ఉండే సబ్ టైప్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఓకే ఫర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి